వానల దగ్గిన వరద తగ్గలేదు, బురద ఇంకా పోలేదు. సరుణ్నగర్ గడ్డన్నారం డివిజన్లోని కొన్ని కాలనీలు ఇంకా కూడా నీట మునిగాయి. ఇక కొంతమంది అయితే ఇల్లు శుభ్రం చేసుకుంటూ బురదను క్లీన్ చేసుకుంటున్నారు. వాళ్ళు పడే కష్టాలు మనం ఒకసారి చూద్దాం, పదండి. ప్రజెంట్ మనం కోదండరాం నగర్లో ఉన్నాము. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకు సరుణ్నగర్ కట్ట కింద కాలనీలు అని చెప్పాలి. ఈ కాలనీలో అయితే వాన తగ్గినా కూడా బురద మాత్రం ఉంది, అట్లాగే నడుముల్లోతు వాటర్ కూడా చాలా కాలనీలో ఉన్నాయంట. ప్రజెంట్ మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాం, ఆ కాలనీ వాసులను మాట్లాడిద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటారు, ఎన్ని రోజులు అయింది మీరు ఇల్లు వదిలిపెట్టి? 5 డేస్ అవుతుందండి ఇల్లు. ఇప్పుడు మేము వేరే దగ్గర ఉంటున్నాము. అధికారులు కనుక కరెక్ట్ టైంలో స్పందించి కొంచెం ఒక 10 నిమిషాల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మాకు ఆస్తి నష్టం ఇంత ఉండేది కాదు. ఫస్ట్ మోకాళ్ళ లెవెల్లో వచ్చాయి, దాని తర్వాత చెస్ట్ లెవెల్లో వచ్చేసాయి. బోరు, మంచాలు, పరుపులు, టీవీ, ఫ్రిడ్జ్, మీకు ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా నష్టం అయిపోయింది మేడం. వాళ్ళు ఏదో ఇంటికి 10,000 ఇస్తాము, 20,000 ఇస్తాము అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఏ అధికారులు ఎటువంటి హెల్ప్ లేదండి. ఇక్కడ ఇది పరిస్థితి. అంటే వాటర్ వచ్చేది ముందుగా ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పలేదా మీకు? అంటే సరుణ్నగర్ చెరువు కూడా ఫుల్ ఓవర్ఫ్లో అయింది. 15 డేస్ బ్యాక్ కూడా ఇక్కడ చాలా కాలనీలు నీట మునిగాయి. సో అప్పుడు మీకు వాటర్ వచ్చాయా, ఇప్పుడు వచ్చాయా ఈసారి వర్షాలు వచ్చినప్పుడు? అప్పుడు మాకు జస్ట్ మంచాలు మాత్రమే తడిచాయండి, అంతవరకే వస్తాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాము. సడన్గా ఇక్కడ వరకు వచ్చేసాయండి. టీవీలు ఇవన్నీ మునిగిపోయాయి, పడిపోయాయి, మంచాలన్నీ తేలిపోయినాయి. అప్పుడు ఇట్లా ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుందో మాకు అర్థం కావట్లేదు. అధికారులు స్పందించి అసలు ఆ బాలాపూర్ చౌరస్తా నుంచి మీర్పేట చెరువు, మీర్పేట నుంచి జిల్లలు కూడా నుంచి సరూర్నగర్ మొత్తం కలిపేసే వరకు ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోయింది. అటు సైడ్ ఏమో ఇప్పుడు కట్ట ఉంది కదా, అటు సైడ్ అసలు వాటరే లీక్ అవ్వట్లేదు, కొంచెం పోతున్నాయి. మొత్తం వాటర్ అంతా ఇక్కడ ఈ సైడ్ నుంచే వస్తున్నాయి. కాబట్టి ఎందుకు ఇట్లా వస్తున్నాయని అధికారులు ఎవ్వరూ కూడా స్పందించట్లేదు. అంటే కట్ట కింద ఇల్లులకు ఎప్పుడైనా థ్రెట్ ఉందన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ ఇల్లు కన్నుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బంది పడినరా? 40-50 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి మేము, మాకు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకోకుండా సడన్గా 5 మినిట్స్ బ్యాక్ వదులుతున్నామని చెప్పారు వాటర్. అంతలో 5-10 మినిట్స్లోనే ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఏమి చేయాలి ఏమి అర్థం కాలేదు మాకు. ఒకటి తీసేలోపు ఇంకొకటి ఫాస్ట్గా మునిగిపోతూనే ఉంది. మాకు సరుకులు పోయాయి, బియ్యము, బెడ్స్, టీవీ, కూలర్, ఫ్రిడ్జ్ అన్నీ పాడైపోయి A to Z. అంటే ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయని ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళారు? బంధువుల ఇంటికి వెళ్ళారా, లేకపోతే ఇక్కడ నుంచి 2nd ఫ్లోర్ స్లాబ్లో పైన ఉన్నారా? లేదు, పైన ఉన్నాము, పైన స్లాబ్ కింద. తర్వాత మా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, బంధువుల ఇంటికి వెళ్ళాం. సో ఇన్ని డేస్ నుంచి లేరు కదా, ఇప్పుడు క్లీనింగ్ విషయంలో ఏవేవి పాడాయమ్మా మీ ఇంట్లో సామాన్? ఫ్రిడ్జ్, కూలర్, బెడ్స్, టీవీ, చైర్స్, ఆల్మోస్ట్ అన్నీ A to Z. ఇక చెప్పడానికి ఏం లేదు, అది ఇది అని A to Z పాడైపోయాయి. వేరు వాళ్ళు బట్టలు కూడా లేవు అసలు కట్టుకోవడానికి. ఓటి ఓన్ ఉన్నవి వెళ్ళిపోయాము, ఇక వాటితోనే ఉన్న బట్టలతోనే ఉంటుంది, వెళ్ళిపోయాము మేము బయటికి. అంతే, పరిస్థితి మాత్రం నిజంగా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్న పరిస్థితి, మళ్ళీ వర్షాలు ఏమన్నా ఉంటాయన్న పరిస్థితి మాత్రం ఇక్కడ వాసులను మాత్రం ఇంకా కూడా వెంబడిస్తూనే ఉంది. మరొక కాలనీకి వెళ్దాం, అక్కడ కూడా సిచ్యువేషన్ ఎట్లుందో తెలుసుకుందాం. వాన తగ్గిన వాన కష్టాలు ఇంకా ఇక్కడ కాలనీ వాసులను వెంటాడుతూనే ఉన్నాయి. ఇదే కోదండరాం నగర్లో చాలా ఇళ్లకు తాళం కూడా పడింది, మనం చూసుకోవచ్చు. చాలా ఇళ్లను వదిలిపెట్టి వాళ్ళ బంధువుల ఇళ్ళకో లేదంటే దోస్తుల ఇళ్ళకో పోయిన సందర్భాలు మాత్రం మనకు కనబడుతుంది. ఇళ్లలో వాటర్ ఇంకా స్టాగింగ్గా అట్లనే ఉన్నాయి. మళ్ళీ ఇంటి వాళ్ళు వచ్చి ఇక్కడ సామాన్ను నీళ్లను బయటికి ఎత్తేస్తే తప్ప ఇక్కడ వచ్చిన వరద నీరు మాత్రం పోయే ప్రసక్తి మాత్రం కనిపించట్లేదు. ఒకసారి మనం ఈ కాలనీ వాసులను మరికొంతమందిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లుండే మొన్న వర్ష బీభత్సం కారణంగా మీరు నష్టపోయింది ఏంటి? నష్టపోయింది చాలా ఉంది మేడం. ఇప్పుడు ఫ్రిడ్జు, టీవీ, వాషింగ్ మిషన్, ఎలక్ట్రిక్ గూడ్స్, సోఫాలు, మంచాలు దాదాపు ఒక పోయిన మంగళవారం నుంచి మంగళవారం వరకు ఫుల్ ఫ్లోటింగ్ వాటర్. అసలు ఉండలేని పరిస్థితి, తిండి లేని పరిస్థితి, ఎవరు వచ్చి పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళు వీళ్ళు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కానీ ఇంతవరకు ఎవరు వాళ్ళు ఇక్కడ వచ్చి సపోర్ట్ చేసింది లేదు, చేసింది లేదు. అట్లా ఫ్లోటింగ్ వాటర్ వస్తున్నప్పటికీ కూడా ఇంట్లోనే ఉండరా, లేకపోతే ఎట్లా ఇంటి పైన చూడడం? అట్లా తెలిసిన వాళ్ళ ఇంట్లో షెల్టరు ఇచ్చి వాళ్ళ ఇప్పుడు 10 డేస్ తర్వాత ఇప్పుడు ఇల్లు వెకేట్ చేసే ప్లానింగ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు కిరాయిన్లో అంటే ఖాళీ చేసుకొని పోతారు, ఇక్కడ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఆ మేడం ఆ వదిన వాళ్ళది ఓన్ హౌస్. ఈ సిచ్యువేషన్ తట్టుకోలేక వేరే దగ్గర రెంట్కి తీసుకొని ఉంటున్నారు.
చాలా వరకు ఈ కాలనీలో తాళాలు పెట్టిన సందర్భాలే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఓనర్ అంట ఒక్కసారి ఆవిడని మాట్లాడిచ్చి మొన్న 15 మినిట్స్ ముందు చెప్పారు మేడం, 6:15కి చెప్పారు, 7 o'clock మాకు వాటర్ వచ్చేసినాయి, మేము 8 o'clock బయటకు వెళ్ళినాం. 8:30 వరకు మొత్తం ఫ్రిడ్జ్ నేను ఒకసారి చూపిస్తాను మేడం, నేను క్లీన్ చేయించి మా షాప్లలో పెట్టినాను ఫ్రిడ్జ్ సోఫాలు అన్నీ, మళ్ళీ అన్నీ పోయినాయి మేడం, అన్నీ పడిపోయినాయి. ఈ 15 డేస్లో మేము ప్రతి వస్తువుని డైలీ యూజ్ చేసుకునే వస్తువుని 3 టైమ్స్ కొనుక్కున్నాం సార్. బాత్రూమ్ కొనుక్కోవడం డబ్బుల విషయం కాదు, ఇక్కడ మేము ఎట్లా ఇబ్బంది పడుతున్నాం అనే విషయం ఇక్కడ. సరే డబ్బులు ఉన్న వాళ్ళు రిపీటెడ్గా కొనుక్కుంటారు, డబ్బులు లేని వాళ్ళు ఏంది, ఫస్ట్ ఫ్లోర్ అందరు గ్రౌండ్ ఫ్లోర్లు ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి ఉండగలుగుతున్నారు, కానీ నాకు ఆ ఫస్ట్ ఫ్లోర్ కూడా లేదు మేడం. నేను వాళ్ళింట్లో వీళ్ళింట్లో షెల్టర్ తీసుకోవాలంటే ఓన్ హౌస్ ఉండి నేను 25 ఇయర్స్ నుంచి నేను ఈవెన్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పడుకోను మేడం, నాకు అదే ఇంట్లో అలవాటు, ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తాను. ఆ 2 డేస్ నేను ఉన్నా వాళ్ళు మంచిగా చూసుకున్నా నేను ఉండలేకపోయినా మేడం. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పరిస్థితిని చూద్దాం. సో ఇంట్లో మొత్తం నమ్ము వాసన మాత్రం వస్తుంది మనకి. సో కంప్లీట్గా మనకి ఇక్కడ చూడొచ్చు వాటర్ ఇక్కడ వరకు ఫ్లోటింగ్ వచ్చిందని అయితే తెలుస్తుంది, ఎందుకంటే మార్క్ కనబడుతుంది వాటర్ మార్క్. ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి మార్క్ని చూస్తే తెలుస్తుంది ఇక్కడ వరకు వాటర్ వచ్చాయి. కోదండరామ్ నగర్లో రోడ్ నంబర్ 4లో సిచ్యువేషన్ ఇట్లా ఉంటే మరొక కాలనీకి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో తెలుసుకుందాం. ప్రజెంట్ మనము వివేకానంద నగర్లో ఉన్నాము. ఈ కాలనీ అంతా జల దిగ్బంధంలో ఉందనేసి చెప్పాలి. ప్రజెంట్ మనం చూస్తున్న విజువల్స్ చూడొచ్చు, వర్షం తగ్గి 3 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా కూడా జల దిగ్బంధంలోనే ఈ కాలనీ ఉందనేసి చెప్పొచ్చు. కనిపిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు, మ్యాన్ హోల్ ఓపెన్ ఉంది, ఇక్కడికి కనుక ఎవరైనా పర్సన్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఈ నాలాలో మునిగితే మాత్రం ఎక్కడ తేలి ఎక్కడ శవమై తేలుతారో కూడా మనకు తెలియని సందర్భాలు మాత్రం మనకు కనబడుతున్నాయి. తెలియక ఈ వాటర్లోకి ఎవరైనా మనుషులు వస్తే మాత్రం నిజంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ దాదాపు 300 ఇళ్ళు ఉంటాయి, ఆ ఇళ్ళులన్నీ కూడా సిచ్యువేషన్ సేమ్, ఫ్లోటింగ్ వాటరు జల దిగ్బంధంలో మాత్రం ఉన్నాయి. ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళని ఒకసారి మనం మాట్లాడిద్దాం. మిమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టినాయి? చాలా ఇబ్బంది పెట్టాయండి మాకు. కొంచెం నీరు వచ్చినప్పుడు లోపల పడుకున్నాము, అయితే 11:30కి అట్లా వేళ వెనకాల రోడ్లో నీళ్ళు వస్తే వాళ్ళు వెనకాల గోడ కొట్టేశారు. దానివల్ల పడుకున్న వాళ్ళకే మాకు ఎటువేళ తెవచ్చక ఆ ఇంట్లోంచి అట్లా వెళ్ళి ప్రాణాలు రక్షించుకున్నాం. ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసుకొని పోవడం అంటే మామూలు విషయం కాదు, ఎట్లాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? చాలా ఇబ్బంది పడ్డామండి. సామాన్ తీసుకోవాలన్నా మేము పడిపోయి ప్రయాణాలు పోయే పరిస్థితి వచ్చింది లోపల. మేము ముఖ్యమైన బట్టలు అయితే ఏమీ లేవు, బట్టలు కానీ ఏవి కానీ, వంట సామాన్ అయితే కొట్టుకుపోయింది, వాషింగ్ మిషన్ కొట్టుకుపోయింది, సామాన్ అన్నీ కొట్టుకుపోయినాయి అన్నీ. కంప్యూటర్ పిల్లలకి స్కూల్ అనేసి కంప్యూటర్ కొత్తవి కొన్నాం, అన్నీ ఆన్లైన్ క్లాసెస్ కదా, ఆ పిల్లలవి అన్నీ పోయినాయి. అన్నా ఈ 10-15 రోజులు సంది కురుస్తున్న వర్షాలకు నువ్వు పడ్డ ఇబ్బందులు ఏంటి? చాలా ఇబ్బందులు పడ్డాం మేడం. మాకు తినడానికి తిండికి కూడా కరువు అయిపోయింది, పాల పాకెట్లు అందియలేదు, నీళ్లు లేవు, ఏం లేవు, మొత్తము ఆగమాగం. మళ్ళీ కడుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసినాయి 2 సార్లు. మొత్తం మేము ఉండడానికి లేకుండా ఒక చిన్న రూమ్ ఉంటే దాంట్లో సెట్ చేసి పెట్టుకున్నాం. ఆన తగ్గి కూడా 2-3 రోజులు అయింది, పరిస్థితి ఎట్లుంది? ఇంకా కూడా ఇంత వాటర్ ఫ్లోటింగ్ రావడానికి రీజన్స్ ఏమంటారా? ఇప్పుడు ఇక్కడ ఫ్లో అవుతుంది కాబట్టి అక్కడ ఉండడానికి వీలు లేదు, ఏం తెచ్చుకోవడానికి వీలు లేదు కాబట్టి మా బిడ్డోళ్ళ ఇంట్లో పోయి ఉన్నాము. ఇప్పుడు వచ్చినాము, ఆ పెండ్లి గురించి తెచ్చిన సరుకులు కూడా మొత్తము నేలపాలు ఆ నీళ్ళల్లో అయిపోయినాయి. ఇప్పుడు మాకు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు, ఇంట్లో కూడా డబ్బులు ఉండే ఆ డబ్బులు పోయినాయి, మొత్తం బట్టలు గిట్టలు అన్నీ వెళ్ళిపోయినాయి. రాత్రి 12 గంటలకు అంతా రాత్రి గోడ కూలిపోతే ఆ రాత్రి మేము ఇబ్బంది పడ్డాం. పాపం పక్కన ఉన్న వాళ్ళు మాకు భోజనం పెట్టారు, వాళ్ళు కొంచెం నీళ్ళు ఇచ్చారు, పక్కన వాళ్ళు మాకు 2 రోజులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఒక రూమ్ తీసుకొని ఏదో ఉంటున్నాం, మా తిప్పలేదో పడుతున్నాం. ఇల్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి మీ ఇంటి ముందు. ఇల్లు ఖాళీ చేసుకొని ఎందుకు వెళ్తారు మళ్ళీ వర్షం? ఇప్పుడు మాకు ఇక్కడ ఉండే పరిస్థితి లేదమ్మా, మాకు కొంత లోపల మీరు చూడండి, అంతా బియ్యం ఖరాబ్ అయినాయి, బియ్యం పోయినాయి, పప్పు పులు పోయినాయి, అన్ని పోయినాయి, మంచాలు ఖరాబ్ అయినాయి, ఫ్రిడ్జ్ పోయింది, మంచాలు పోయినాయి, అసలు ఉండే పరిస్థితి లేదు. అంతా అంతా డ్రైనేజ్ మొత్తం వాటర్ కలిసిపోయింది, అంతా ట్యాంకు పోయింది, మోటార్లు పనిచేస్తలేవు, అన్ని ఏవి పనిచేస్తలేవు. ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం చాలా అద్వానంగా ఉంది. మరో కాలనీకి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్, వాన తగ్గినా సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనము కమలా నగర్ కాలనీలో ఉన్నాము, ఇది కూడా సరూన్ నగర్ దిగువ ప్రాంతం అనేది చెప్పాలి. సో ప్రజెంట్ మనం చూస్తున్న సిచ్యువేషన్, కాళ్ళు కొంచెం గట్టిగా పెడితే తప్ప ఇక్కడ నడవలేని పరిస్థితి మాత్రం ఫ్లోటింగ్ వాటర్లో మనకు తెలుస్తుంది.
ట్రాక్టర్ల ద్వారా ఇక్కడ స్థానికులకు అందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. లేదంటే ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా ట్రాక్టర్లో వెళ్ళి కొద్దిగా దూరం వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులను తెచ్చుకుంటున్న పరిస్థితి మాత్రం గత వారం 10 రోజులు సంది ఇక్కడ జరుగుతున్న తంతనే చెప్పాలి. సో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండే కారణంగా చాలామంది ఈ కాలనీలో కూడా ఇళ్లకు తాళాలు పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలే మనకు కనబడుతున్నాయి. ఇళ్లను ఖాళీ చేసి ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే సిచ్యువేషన్స్ మాత్రం మనకు కనబడుతున్నాయి. సో కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడిద్దాం. అలా చెప్పన్నా, ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? మేడం ఇక్కడ దారుణంగా ఉంది మేడం పరిస్థితి. ఇక్కడ అసలు 3.5-4 ఫీట్లు మనిషి సగం వాటర్ వస్తున్నాయి మేడం. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఎవరు పట్టించిన పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే వాటర్ లోపల రావడము, గలీజ్ స్మెల్ రావడము, ఇక్కడ ఇళ్ళలో ఉన్న వాళ్ళకి బియ్యాలు మొత్తము తడిచిపోవడము, చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం. వాళ్ళు ఉండక తిండి తినక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. పైన ఉండి ఉంటున్నారు మేడం వర్షం వచ్చినప్పుడు. ఇది మాకు 10 రోజుల నుంచి ఇదే స్ట్రగుల్ మేడం. ఎవరు పట్టించుకోవట్లేదు మేడం ఇక్కడ వచ్చి. ఈ వర్ష బీభత్సానికి మామూలుగా బండ్లు అయితే చాలా వరకు ఖరాబ్ అయితాయి, ఇంజన్లకు నీళ్లు పోవడం కానీ ఇట్లాంటి. సో ఎట్లా ఉంది మేడం ఈ బస్తీల పరిస్థితి మీ కాలనీలో? దగ్గర 10 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది మేడం. మాకు చాలా వెహికల్స్ కూడా చాలా పాడైపోయినాయి, వెహికల్లోకి వాటర్ వచ్చినాయి. చాలా వరకు ఈ మన ఏది కోదండారం నగర్ వచ్చేసి అట్లనే పిఎన్టీ కాలనీ అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఫ్లో అంతా ఇది. నాకు తెలిసి ఇంకా ఇది 2-3 డేస్ వస్తుండొచ్చు. మేము అక్కడ అడిగితే సరున్నర కట్ట అవతల చెరువు దిగింది, అది కట్టలోకి వచ్చి అక్కడ వాటర్ మొత్తం ఇక్కడికి ఫ్లో అవుతుందని చెప్పారు. చాలా వరకు అయితే మా బిజినెస్ చాలా వరకు దెబ్బతిన్నది. ఇక్కడ చాలా వరకు షాప్స్ ఏదైతే కమర్షియల్ ఏరియా కింద వస్తుందని చెప్పాను, అందరూ మాత్రం క్లోజ్ చేసిన సందర్భాలే మనకు కనబడుతున్నాయి. అలా చెప్పండి, వచ్చిన వరద నీటికి నీ షాపు ఎంతవరకు? 4 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి మాకు. 10 షెడ్లు 15 షెడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. దసరా సీజన్ కాబట్టి 6 నెలల నుంచి పనే లేదు. కనీసం 10 రోజు పని వచ్చింది. ఆ వచ్చిన పని మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు కస్టమర్లకు మేము ఏమి ఇవ్వాలి, వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలి? ఇంతవరకు పలకరించే నాదురే లేడు, అసలు ఎవరు అడిగినో లేరు. 25,000 ఉంటుంది. అగో అక్కడ చూడండి, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అమ్మా ఎట్లా వచ్చింది వరద? ఎట్లా ఉంది ఏంటి, ఎట్లుంటున్నారు మీరు? మేము వాటర్లోనే ఉంటున్నాం. చుట్టాలు ఇంటి దగ్గర పోయినా 1 రోజు 2 రోజులు ఉన్నాం, మళ్ళీ వచ్చి వాటర్లోనే ఉంటున్నాం. తిండి లేదు, నీళ్లు లేవు. ఎవరికి చెప్పినా ఎవరు ఉండనిస్తలేరు, వాటర్ కూడా ఇస్తలేదు మాకు. వాటర్ అయితే లేవు, మీరైతే చూడండి, నీళ్ళలోనే ఉంటున్నాం. మాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఎవరైనా జేసీబుల్లో వచ్చి తీసుకెళ్లడం, పడవలలో రావడం ఇట్లాంటివి మనం చూస్తున్నాం కదా, మీ ఏరియాలకి ఎవరన్నా వచ్చారా? సహాయం ఎవరి నుంచి అని అందిందా? పాల ప్యాకెట్లు ఇచ్చి పోయారు అంతేగాని, ఇంతవరకు ఎవరు వచ్చి మాకు ఏ సహాయం చేయించుకుంటలేరు, రావట్లేరు మేడం. అసలు ఇంతవరకు నీళ్ళలోనే ఉంటున్నాం కానీ తిండి కూడా లేదు. నిన్న 4 డబ్బాలు అన్నం ఇచ్చిపోయారు, ఇక ఇంతవరకు ఎవరు రాలేదు. తర్వాత నీళ్ళల్లో అల్లనే ఉన్నాం. ఏ చుట్టాలు ఇంటి కాడ ఉంటాం. మొన్న 12-2 ఇంటికి ఇలా బిల్లింగ్ ఎక్కినాం, పోయి ఆ పైన ఉన్నాం. ఏం చేస్తాం, ఆన నీళ్ళు. వరద వస్తే, వాన వస్తే ఇక్కడ కాలనీ వాసుల తంటాలు కష్టాలు చెప్పనవసరం లేదు. నిజంగా భయంతో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాము. నిజంగా పైనుంచి వర్షము, అట్లాగే కింది నుంచి వరద వస్తే మాత్రం ఇక ఇట్లా డాబాల మీదకి ఎక్కి బతకాల్సి వస్తుందనేసి కూడా, భయంతో బతకాల్సి వస్తుందనేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇంకొక కాలనీకి వెళ్దాం, అక్కడ కూడా సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రజెంట్ శ్రీకృష్ణానగర్లో ఉన్నాము. శ్రీకృష్ణానగర్లో కూడా సిచ్యువేషన్ అంతే అధ్వానంగా ఉంది. ఇంకా కూడా వాన తగ్గిన వరద మాత్రం ఆగలేదు. 10 రోజుల కిందట ఫ్లోటింగ్ ఎక్కువంటే 3 రోజులు సంది కొంత ఫ్లోటింగ్ తగ్గినప్పటికీ కూడా ఇంకా కూడా నీళ్ళ మధ్యలోనే ఇళ్ళు, కాలనీలు, అట్లాగే బస్తీలు అన్నీ కూడా, ఇక్కడ కొంచెం కమర్షియల్ ఏరియాస్ కూడా చాలా కనిపిస్తున్నాయి. మెడికల్ షాప్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, బట్టల షాప్లు, ఇట్లా చాలా ఇళ్ళ మధ్యలో కూడా శ్రీకృష్ణానగర్ కాలనీ ఉంది. కొంతమంది ఉన్నారు ఇక్కడ కాలనీ వాసులు, వాళ్ళని కూడా మనం ఒకసారి మాట్లాడిద్దాం. అన్నా చెప్పండి, ఎట్లుంది ఈ ఏరియాలో సిచ్యువేషన్? ఎట్లుంది గత 10 రోజుల సంది ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వాన ఉధృతతో? చాలా డేంజరస్ ఉంది. ఒక ఇంటిమేషన్ లేకుండా, ఏం లేకుండా 30 సెంటీమీటర్స్ అని, 50 సెంటీమీటర్స్ అని అక్కడ మీర్పేట జిల్లాలు కూడా చెరువు గండి కొట్టిరని చెప్పి చెప్పడము, ఇక్కడ భయభ్రాంతులకు గురయ్యి ఎవరు రాలేని పరిస్థితిలో ఒకళ్ళు వచ్చి పాల ప్యాకెట్ కానీ వాటర్ కానీ ఏ అధికారులు రాకుండా, కరెంటు లేకుండా, ఎవరు కాంట్రాక్ట్ చేయకుండా చాలా డేంజరస్గా చాలా సిచ్యువేషన్ ఎట్లుంటారంటే అరచేతుల ప్రాణాలు పెట్టుకొని భయపడుతురు. కొత్త స్కీమ్ తెచ్చారు 10,000 స్కీమ్ అని,
అది ఏమైతే లక్షల లక్షల ఆస్తి నష్టం, కారు కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏమైతుంది చెప్పండి, 10,000లో అసలు ఏం జరుగుతుంది అని. ఏం న్యాయపరిష కాదు, ఎంతోమంది కార్లు కొట్టుకొచ్చినాయి అక్కడ నుంచి, సర్వనార్ కట్ట నుంచి ఇక్కడ దాకా కొట్టుకుంటూ వచ్చినాయి. ఎంతోమంది ప్రాణాలు, ఆస్తి నష్టం, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, టీవీ, పప్పులు, ఉప్పులు, బియ్యం, అన్నీ ఏ టు జెడ్ అన్నీ మొత్తం వాటర్లో మునిగి తెలియనే. కొంతమంది అయితే అన్నీ పోయినా సరే మా ప్రాణాలు చేతిలో ఉంటే చాలు అన్నాడు, కాడుకొచ్చింది. ఆ జోనల్ కమిషనర్ రాడు, డీసీ రాడు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము వస్తున్నాం చేస్తున్నాం, వాటర్ తక్కువైన తర్వాత కరెంట్ వేస్తాము అని అంటారు. అసలు బయటకి సంబంధం లేదు, అంతా నిండిపోయింది. మేము ఎంత సఫర్ అవుతున్నాం అంటే మాకు బయట పాలు లేవు, నీళ్లు లేవు, కరెంట్ అసలు లేదు. 10 డేస్ ఇప్పటికి 18 ఫ్లాట్స్, పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఆన్లైన్ కదా, కరెంట్ లేదు, ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఎవరు పెట్టరు, చాలా సఫర్ అవుతున్నాం. మీకు ఎవరైనా సహాయం చేసిన సందర్భాలు? ఎదురింటి అబ్బాయి ఒక్కరోజు తీసుకొచ్చి మిల్క్ ఇచ్చారండి, ఎవరో ఇచ్చారని అంతే. ఇక వేరే సహాయం లేదు, ఏమీ లేదు. మేము ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. అయితే ఫోన్ చేస్తే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఒకరోజు వచ్చారు చేశారు. ఇప్పుడు ఎవరు ప్రైవేట్ వాళ్ళని పెట్టారు ఇక్కడ, విన్నారు కదా, అన్ని కాలనీల్లో కూడా ఎవరిని తలుపు తట్టి చూసినా కూడా వాళ్ళ ఇబ్బందులు మాట్లాడిస్తే నిజంగా వాళ్ళ కన్నీరు మాత్రం మనకు కనబడుతుంది. మొత్తము ఇక మనం సరుణ్నగర్ గడ్డన్నారం డివిజన్లో 26 కాలనీలు ఉంటే 26 కాలనీల్లో 16 కాలనీల పరిస్థితి మాత్రం దాదాపుగా వరద నీటితో నిండుకొని ఉండడం, లేదు అంటే బురద మొత్తం వాటిని క్లీన్ చేసుకునే పనిలోనే ఆ కాలనీలన్నీ కనబడుతున్నాయి. ఇక కాలనీలు అయితే కంపు కొడుతున్న పరిస్థితులు మాత్రం మనం చూసాము. అయితే ఇన్ని రోజుల పాటు కరోనాతోటి కలిసి సహజీవనం చేస్తుంటే ఇక ముందు మనకు రోగాల బారిన పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయనేసి కూడా స్థానికులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి సరుణ్నగర్ డివిజన్ గడ్డన్నారంలో పలు కాలనీలు నీట మునిగి వారు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన తాజా అప్డేట్. 100% కిరణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.